భారతీయ సినిమాకి సంబంధించి ఒక అనర్ఘ రత్నం రామానాయుడు గారు. కొంతమందికి కొన్ని ప్యాషన్స్ ఉంటాయి. దీనికి సినిమా అనేదే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, అలా బతికిన మహానుభావుడు. నేను ఆయన సినిమాలు చాలా చేశాను. అందులో ఒక సినిమాలో రామానాయుడు గారు ఊరు కారంచేడు కూడా వెళ్ళి చేయడం ఒక అనుభూతి. తెలుగు సినిమా చరిత్ర ఉన్నంత కాలం రామానాయుడు గారికి ఒక పేజీ ఉంటుంది. ఆయనది ఒక పరిపూర్ణ జీవితం. ఒకసారి షూటింగ్లో ఏదో డేట్ల విషయం మాట్లాడుతూ అక్కడ పక్కన గ్లాస్ పడి ఉంటే ప్రొడక్షన్ వాళ్ళని పిలిచి ఖాళీగా గ్లాసును తీసేయమన్నాడు. అంత విషయంలోనూ ఆ చిన్న విషయం పట్టించుకున్నాడు ఏమిటో అనుకున్నా. ఇంత చేస్తే ఆ సినిమా తన సినిమా కాదు, వేరే వాళ్ళ షూటింగ్. అంటే ప్రొడ్యూసర్ల పట్ల అంత, అంటే ఒక ప్రొడ్యూసర్ అలా ఉండడం అనేది నిజంగా అది మనం ఊహించలేని విషయం. ఒక పరిపూర్ణమైన జీవితాన్ని గడిపిన రామానాయుడు గారు ఆత్మక పరమేశ్వరుడు శాంతి కలిగించాలని ఆ కుటుంబానికి, ఎందుకంటే బంగారం లాంటి కుటుంబం. మళ్ళీ ఆయన వెలిగించిన కాగడ అలా వెలుగులు చిమ్ముతూనే ఉంటుంది.